మా ప్రియతమ నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టుకు నిరసనగా ఆంధ్ర రాష్టం అయితేనే పూర్వం భారతదేశం అంతా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు తెలుగుదేశం పార్టీ. వైసీపీ పార్టీ అధినాయకత్వానికి ముఖ్యమంత్రికి సిగ్గుండాల. ఒక మనిషి పుట్టినోడైతే ముఖ్యమంత్రికి సిగ్గుండాల. ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో, ఈ దేశంలో శాంతియుతంగా ప్రజలు ఒక మహోన్నతమైన వ్యక్తిని అక్రమంగా జైల్లో వేసినారని బయటకు వచ్చి 5 నిమిషాలు నిరసన తెలిపే హక్కు కూడా ప్రజలకు లేదా అని నేను విన్నవించుకుంటున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లా అయిన వాడు, దానికి మనందరము చాలా బాధిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఏం గలాటాలు జరగడం లేదు. ఈ రాష్ట్రంలో అయితేనేం, ఈ జిల్లాలో అయితేనేం, ఈ రాయచోట్ల అయితేనేం 5 నిమిషాలు మన కడుపులో ఉండే బాధను బయటకు కక్కే విధంగా బయటకు వచ్చి శాంతియుతంగా విజిల్ వేస్తానో లేకపోతే ప్లేట్లు తీసుకొని ఆనాడి జిల్లా నుంచి రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి దేశంలో ప్రతి ఒక్కరు వినాలని చెప్పి తెలియజేసుకునేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా కరెక్ట్ 7 నిమిషాలు కరెంటు తీసేస్తారు 7 గంటలకు. అయ్యా, మీరు కూడా ముందు జైలుకు పోయినారు. మీరు జైలుకు పోయిన రోజు కూడా ఎన్నో వేల మంది, లక్షల మంది ఇట్లా రోడ్లపైకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేసినారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నోళ్ళు, ఆ రోజు పవర్లో ఉండేవాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఆపినారా? ఒకసారి మీరు మనస్సాక్షిగా ఆలోచించండి. ఈరోజు మీరు జైల్లో వేసినంత మాత్రాన ఆయన జైల్లోనే మగ్గిపోడు. మాకు తెలుగుదేశం పార్టీకి అయితేనే, మీ రాష్ట్రంలో ప్రజలకు న్యాయస్థానాలపై విపరీతమైన నమ్మకం ఉంది. ఆయన అతి త్వరలో బయటకు వస్తారు. ఈ కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం కూడా ఎందుకు, ఏదో మెహర్బానికో కాదు, నియాకట్టు. ఒక ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేస్తానంటే వేలాది మంది డ్వాక్రా మహిళలు, అమ్మఒడి అంట నాయన బుడ్డి కార్మికులు కాదు ఇక్కడికి వచ్చిండేది, స్వచ్ఛందంగా వచ్చి రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ లోకల్ నాయకత్వం అయితేనే రాష్ట్ర నాయకత్వం ఇలా ఆపడం చాలా పిరికిపంద చర్య. ఇలాంటి ప్రజలు గమనిస్తాండ్రు. ఇంకా 10 నిమిషాలకు రాబోయే కాలంలో దేశం అయితే, రాష్ట్రం అయితే చూస్తుంది ఎన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి కరెంటు తీసేసిన కార్యక్రమాలు దౌర్భాగ్యమైన స్థితి చూస్తారు. ప్రజలు మీ ముఖాన్ని ఉమ్మే రోజు దగ్గర పడిందని తెలియజేసుకుంటున్నాను.